ఎవరైనా అప్పులు చేస్తే తల తాకట్టు పెట్టైనా బాకీ తీరుస్తామంటారు. అయితే తన జల్సాల కోసం చేసిన అప్పులు తీర్చడానికి నలుగురు ఆడపిల్లలతో సహా భార్యను అమ్మకానికి పెట్టాడు ప్రబుద్ధుడు. కన్న మమకారానికి, పేగు బంధానికి మాయని మచ్చలా మారిన ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా నంద్యాల వైఎస్ఆర్ నగర్లోని బుడగజంగం కాలనీలో ఉంటున్న ఓ వ్యక్తి జల్సాలకు అలవాటు పడి కన్న పిల్లలను, కట్టుకున్న భార్యను తాకట్టు పెట్టాడు. దీంతో శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆశ్రయించింది ఆ వ్యక్తి భార్య. కసాయి తండ్రి బారి నుంచి తన చిన్నారులను కాపాడమని బాధితురాలు వేడుకుంది. మా ఆయన పేరు మద్దులేటి పసులేడు, మాది కొయ్యలకుంట్ల. 100,000 మా బిడ్డను మా బావ మా ఆయన గారికి అమ్మారు సార్. ఎరే ఆమెను ఉంచుకొని అప్పులు చేసి మమ్మల్ని నా పిల్లల్ని అందరిని అమ్మ పుడుతున్నారు సార్. ఇట్లా బలంతం చేయడం, ఇట్లా సంపదాన్ని బెదిరి చేయడం, ఇట్లా ఉంది అతని ప్రవర్తన. మేము భయపడి ఇట్లా ఏదో ముసలోళ్ళు ఉన్నారు ఇక్కడికి వచ్చి ఇక్కడ వచ్చి కేసు పెట్టినా కూడా ఎక్కడ గట్టి చర్యలు తీసుకోవట్లేదు, ఎక్కడ నాకు న్యాయం జరగట్లేదు, అందుకని ఇక్కడికి వచ్చి కేసు పెట్టారు. కోవెలకుంట్లకు చెందిన మద్దిలేటి వెంకటమ్మ దంపతులకు నలుగురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. మద్యానికి బానిసైన మద్దిలేటి లక్షలాది రూపాయలు అప్పు చేశాడు. వాటిని తీర్చేందుకు ఇద్దరు ఆడపిల్లలను అమ్మేశాడు. దీంతో భర్తను వదిలి పుట్టింటికొచ్చింది భార్య వెంకటమ్మ. అయినా వదలని మద్దిలేటి మిగతా పిల్లలను తనకు అప్పగించాలని తరచూ ఆమెతో గొడవ పడుతున్నాడు. దీంతో ఆమె అధికారులను ఆశ్రయించింది. వెంకటమ్మ గోడు విన్న అధికారులు ఇద్దరు మైనర్ బాలికలను శిశు సంక్షేమ శాఖ కార్యాలయానికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.